వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు గారు 42,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు జరగబోతున్న 2024 ఎలక్షన్లో పోలవరం ప్రజలు ఏమనుకుంటున్నారు, పోలవరం ప్రాజెక్టు గురించి ఏమనుకుంటున్నారు, ఇక్కడ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందండి? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకండి సార్? టీడీపీ జనసేన కావాల. జగన్ ఏం చేసినాడు? అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఎవరికి? వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తున్నాడా? అంటే ఎవరు ఇచ్చినా సంక్షేమ పథకాలు ఇంట్లో నుంచి ఎవరు కదా? ఎవరు కదా, వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? జగన్ వల్ల ఉపయోగం ఏముంది భారత ఈ రాష్ట్రానికి చెప్పు. అంటే ఎవరైనా అలా అంటారు కదా సంక్షేమ పథకాలు అంటే పేద ప్రజలను చూస్తున్నారు. పేదోళ్ళకి ఎవరు ఇస్తున్నారు బ్రదర్? ఎంతమంది పేద ప్రజలు డెవలప్ అయినారు, ఎంతమంది కోటీశ్వరులు అయినారు, ఎంతమంది అభివృద్ధి చెందినారు చూపిమను. సంవత్సరానికి ఒక 15,000 ఇస్తే, సంవత్సరానికి ఒక 10,000 ఇస్తే డెవలప్ అయినట్టేనా? పేదవాళ్ళు బాగుపడినట్టే? రోజు కూలీ ఎందుకు పోతున్నారు, వలసలు ఎందుకు పోతున్నారు, ఎందుకు పోతున్నారు వలసలు ఎందుకు పోతున్నారు చెప్పండి. ఈ రోజు ఎవరు రోజు కూలీ పనులు ఎందుకు పోతున్నారు? నువ్వు సంక్షేమ పథకాలు నువ్వు అభివృద్ధి చేసింటే జనాలు ఎందుకు కూలి పనికి పోతున్నారు, జనాలు ఎందుకు వలసలు పోతున్నారు? హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక వలసలు ఎందుకు పోయినారు? నువ్వు సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటే నెలకు సంవత్సరానికి 15,000 10,000 ఇచ్చేసి అది అభివృద్ధి కాదు. నువ్వు ఎంప్లాయ్మెంట్ కల్పించాలా, ఉద్యోగస్తులను కల్పించాలా? ఈ రోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఇంత దారుణంగా ఉందో మీరే ఆలోచన చేయండి. నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు కాబట్టి ఏదో రాజశేఖర రెడ్డి లాగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని జనాలందరూ ఊహించినారు. అది తెలిసిపోయింది. ఇంకా జనాలకి తెలుసు, సైలెంట్ పోయి ఓటేస్తారు. ఓటు తర్వాత 2024 ఏప్రిల్ తర్వాత అడగండి. నా పేరు సుధీర్ అండి. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో అయితేనండి అనుభవజ్ఞుడైన నాయకుడు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అయితే ఘోరంగా దారుణంగా దెబ్బతిన్నదండి. సీనియర్ నాయకుడు, అనుభవం గల నాయకుడు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగల నాయకుడు, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో చూపించగల నాయకుడు, నిత్య విద్యార్థి, నిరంతర శ్రామికుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒకే ఒక్కడు లెజెండరీ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారండి. ఆయనైతే మన రాష్ట్రం శరవేగంగా ముందుకు తీసుకెళ్ళకపోవచ్చేమో కానండి, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేనందు ఒక గాడిలో పెట్టి ఎవరికి లోటు లేకుండా అన్ని వ్యవస్థల్ని ఒక ఇడిసి మీద నడిపించగల అద్భుతమైన శక్తివంతుడు ఆయన. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టం అండి. చంద్రబాబు నాయుడు గారే సీఎం పక్క. అంటే జగన్ గారు కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఈసారి ఇంకో అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు. ఒకసారి అవకాశం ఇచ్చామండి. ఏం చేశారు ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు ప్రజల మైండ్ లో ఫిక్స్ అయిపోయారండి. ఒక్కసారి చూద్దాం అన్నందుకు చేతిలో వైకుంఠం చూపించారు, ప్రజల నెట్టి మీద చటగోపం పెట్టారు. రావాలి జగన్, కావాలి జగన్ అన్న పాపానికి ఈ రోజున 3 రాజధానులను తెర మీదకి తీసుకొచ్చి ఉన్న రాజధానిని కూడాని లేకుండా చేసి ఈ రోజున మనకి అడ్రస్ అనేది లేకుండా చేశారండి. మరి ఈ రోజున మనం 2014 విభజన చట్టం హామీల్లో ప్రత్యేక హోదా కోసం కానీ, దుగ్గిరాజు పట్టణం పోర్టు కోసం కానీ, రెవెన్యూ లోటు కోసం కానీ మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్రానికి ఉచిత పథకాలు కాదండి, సంక్షేమ పథకాలు కావాలి. సంక్షేమ పథకాలు మీకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ లోన్స్ లేవండి. ఆ లోన్స్ ఇస్తే ఒక చిరు వ్యాపారం చేసుకొని ఆడు జీవితాంతం ఆనందంగా బతకడు. 10,000 5,000 3,000 వేస్తే ఏంటండి, ఈరోజు తింటాడు తాగుతాడు, రేపు మామూలే సోమరు అయిపోతాడండి. అది కాబట్టి ప్రజలు ఆలోచించారు, ఫిక్స్ అయిపోయారండి. ఒక చంద్రబాబు నాయుడు గారే నాయకుడు, అటువంటి నాయకుడు ఇంకా రాష్ట్రంలో ఎవరు లేరు. అదండి. థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటున్నారు? వైసీపీ అండి. వైసీపీ ఎందుకండి సార్? నెంబర్ వన్ బోల్డ్ బోల్డ్ చేసుకోతున్నాడు ఆయన. ఎవరు చేస్తున్నారండి? అసలు ఇంత అన్నిసార్లు ఇంత గవర్నమెంట్ ఇంత పథకాలు ఎవరెవరో 3 మంది వచ్చి పరిపాలించారు, ఎవరైనా చేయగలిగారు? అసలు ఆలోచన వచ్చిన దానికి ఈ పథకాలు పెడదామని ముసలి వాళ్ళు ముక్కోళ్ళు అంటారు పాపం వాళ్ళు. ఎంతో ఆయన నిజంగా జగన్ గారు కనబడితే ఆయన కనబడి స్టాక్ నమస్కారం చేద్దాం అనుకున్న టైప్ లో ఉన్నారు ముసలి వాళ్ళు. ఓకే. అంటే పోలవరం ప్రాజెక్టు వెనకబడింది, తర్వాత నిరాజితుల్ని పట్టించుకోవట్లేదు అని ఒక ఆరోపణ వినపడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అంటే మెలికలు మెలికి పెట్టించి ఉన్నాడు కదండి సార్ ఆయన. గారు ప్రభుత్వంలోనూ మెలికలు మెలికి ఉంచాడు, ఏటీఎం కింద ఆపుకున్నాడు, చక్కగా ఉపయోగించి డబ్బులు ఉపయోగించుకున్నాడు. ఇది యాక్చువల్ గానే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి.
ఆ కట్టుకంటే నేను నేనే కట్టెత్తనా తీసేసుకున్నాడు. దాని మీద ఏమో లంచాలకి ఎంత కమిషన్లో ఆ విధంగా పాటు చేసి అక్కడ కొన్ని కొన్ని డిఫరెన్స్ కూడా చేశాడు. ఆ డిఫరెన్స్ సరి చేయడానికి ఎత్తుంది ఆయన బాధపడి లేట్ అవుతుంది. మీ పేరు సార్? లేపాక్షి నేను వస్తున్నావు అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు చెప్పండి. ఎలా ఉంది జగన్ ప్రభావం? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇక్కడ బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? లోకల్ ఎమ్మెల్యే గురించి ఎలా ఉంది సార్? ఏమనుకుంటున్నారు గురించి కాదు, మాకు మాత్రం జగన్ వస్తాడని నమ్మకం. జగన్ వస్తాడు నమ్మకం. ఈసారి పోలవరంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందనుకుంటున్నాం? మాక్సిమం తెలిసి అయితే వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసే పథకాలు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఈ పోలవరం నిరాశితులు వ్యతిరేకత కనిపిస్తుంది అంటున్నారు? కనిపిస్తుంది, కానీ కొంచెం పాజిటివ్ గానే ఉన్నారు సార్ అందరూ. లోకల్ ఎమ్మెల్యే వ్యతిరేకత చాలా ఉంది అంటున్నారు. అంటున్నారు, కానీ మాక్సిమం కూడా ఇది కూడా పోటీగానే ఉందండి. తెలుగుదేశం తరఫున టీడీపీ జనసేన కలిసింది కదా, ఉంటుంది ఎఫెక్ట్ కొంచెం ఉంటుందండి వైసీపీకి. ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబు ఆంధ్రప్రదేశ్ లో ఎవరిస్తే బాగుండదు? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంది. సార్ వస్తారంటారు ఇక్కడ? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సమీపం లేపాక్షి నుంచి వస్తున్నాం అండి. లేపాక్షి నుంచి వస్తున్నాము. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఎందుకండి సార్? సక్సే పథకాలు కంటే ఎందుకంటే సరే వైఎస్ఆర్ అడుగుతారు. అంటే జనసేన టీడీపీ కలిసింది ఎలా ఉండదు? అక్కడ ఏమి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండదు అండి. మా పేరు పోచయ్య. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పేద ప్రజలకు బాగానే ఉందండి. సార్ వస్తారంటారా? ఏమనండి మరి, పేదల్లో ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఏమనుకుంటున్నారు జనాలు? జగన్ గారు పేద పేదలను పెంచుతున్నాడు అని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. సార్ మీ పేరు గురువు గారు? నా పేరు నాగరాజ్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం ఎందుకని సార్? దేనికైనా సరే అండి, మాకు రోడ్డు సౌకర్యం లేదు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా దేనికైనా బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకంటే ఇప్పుడు జగన్ గారు కూడా బాగా చేస్తున్నా అని చెప్పి చేస్తున్నారండి. రోడ్లు మెయిన్ ఇబ్బంది అయిపోతున్నాయండి. ఇబ్బంది అయిపోతుంది. మాకు సైడ్ వచ్చింది ఏమీ లేదండి. మా సైడ్ అయితే మాది కృష్ణా జిల్లా అని కుర్తుని మనలో. ఓకే, మా సైడ్ అయితే పెద్ద అభివృద్ధి ఏమీ లేదండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది? సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి వైసీపీ వస్తేనే బాగుంది. వైసీపీ వస్తే బాగుంది. టీడీపీ జనసేన కలిసింది కదండి? తెలుసున్నా, అంటే ప్రజలకి పేదవాడికి ఎలా సంక్షేమం అనేది ఇంటి వద్దకి వెళ్ళి ఎఫెక్ట్ ఎలా ఉండదు. టీడీపీ జనసేన కలిసింది కాబట్టి ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. పెద్దగా ఉండకపోవచ్చు అంటే ఇక్కడ ఉండకపోవచ్చు, మొత్తం రాష్ట్రం అంతా ఉండగా రాష్ట్రం అంతా కూడా ఉండకపోవచ్చు. ఉండకపోతుంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అనేది ఇంటి దగ్గర ఇంటి ముందుకు పోయి తెల్లారుజాము 5 గంటలకు పోయి పెన్షన్ ఇస్తున్నారు ఇవాళ ఓల్డ్ ఏజ్. అది ఎక్కడ ఏ దేశంలోనూ లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఏదో లబ్ధిదారుడు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి టీం చూస్తున్నాము. ఏం పేరు? మీ పేరు చెప్పండి. అడుగుతారు ఏదో చెప్పు. మీ పేరేం పేరు? కార్తీక్ అండి నా పేరు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? ఏమో ఏం చెప్తా, ఏమవుతుందండి, ఎవరి మనసులో ఏముంది ఏం చెప్పలేమండి. అది గంగా పరిపాలన ఎలా ఉంది? మాకైతే బాగుంది, బాగున్న వాళ్ళకి బాగుందని చెప్పుకుంటాం, బాగాలేని వాళ్ళకి వాళ్ళు బాగాలేదని చెప్పుకుంటారు. వస్తారంటారు సార్ జగన్ గారు? ఏం, మాకైతే అన్ని పథకాలు వచ్చినాయి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తారండి? లోకల్ ఎమ్మెల్యే పరంగా అయితే మేము ఓటు వేయమండి తెల్లం బాలరాజుకి. మేము పైన కేంద్ర పైన చూసి ప్రభుత్వం పైన చూసి వేస్తాం, కానీ బాలరాజు గారిని చూసి ఓటు వేయరు ఇక్కడ. ఎందుకంటారు? అంతే, ఆయన ఏమి ఇక్కడేం పోలార్ని ఏం ఉద్ధరించింది ఏం లేదు, ఆయన ఏం చేయలేదు. ఓకే, అదేండి. లోకల్ గా మాకు అందుబాటులో ఉండడు, ఆయన ఎక్కడ ఉంటాడు, రాడు. పోలవరం నియోజకవర్గానికి ఏం చేసింది ఏం లేదు ఆయన. అది టీడీపీ జనసేన కలిసింది కదండి, ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎఫెక్ట్ ఉంటదండి, గ్యారంటీ ఉంటది. గ్యారంటీ ఉంటుంది, ఉంటది, ఎఫెక్ట్ ఉంటది. అది ప్రత్యేకంగా ఏమైనా వాళ్ళిద్దరు పోటీ చేసుకుంటే ప్రత్యేకంగా ఏమైనా వేరేగా ఉండను. ఇద్దరు కలిసారు కాబట్టి మరి ప్రజలు నమ్మరు కదా కొన్ని కొన్ని విషయాలు. అది అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? తెలుగుదేశం జనసేన. తెలుగుదేశం జనసేన రావాలి ఎందుకని సార్? ఏమి పాత ఆయన పాప జనం అంతా కలిసి ఎన్నుకున్నారు, కానీ ఏ పరిపాలన బాగోక ఏం బాగోలేదండి. పరిపాలన జగన్ గారి పరిపాలన
ఏమవుతుంది చెప్పండి మీరు పలానా బాగుందండి. జనాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇప్పుడు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదని పథకాలు. పథకాలు ఇస్తే ఎవరికి కావాలండి, స్వామిపూతులకి తయారు చేస్తున్నారు జనాలని. అంటే 10,000 రూపాయలకి స్వామిపూతులు అయిపోతారన్నారా? అంతే కదా మరి. ఇప్పుడు ఎలా రైతు పొలం పండించుకోవాలంటే కూలీలు దొరకట్లేదు. ఎందుకేదండి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎవడో బయటకు వెళ్ళట్లేదు అక్కడ. ఈవేళ మిషనరీ లేకపోతే వ్యవసాయ దగ్గర ఏమైపోతుంది? బాబు గారు కూడా అవే ప్రకటించారు సంక్షేమ పథకాలు. అతను ఒక రకమైన ఇది ఉందండి, మన పరిపాలించే దక్షత ఉంది, 10 మందిని కలుపుకుని వెళ్తాడు. అదేంటి అంటే 50 ఇయర్స్ ఆయన పరిపాలన చేశారు, 3 సార్లు చేశారు కదా. ఆయన చేయలేని అభివృద్ధి ఏమో మేము చేసాం, మేము కూడా చేసాం కదా అన్నారు వైసీపీ. కరెక్ట్ అండి, అభివృద్ధి చేయటం అన్నది ఇది కాదు కరెక్ట్. 4 ఫ్యాక్టరీలు తీసుకురావటం, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వటం, అది అభివృద్ధి. నేను ఫ్యాక్షనర్ అండి, మాకు జీతాలు పడుతున్నాయంటే 10వ తారీఖు 20వ తారీఖుతో పడుతున్నాయి. మాకు రావాల్సిన డీఎల్ఐఏ ఇవ్వట్లేదు. మరి మేము చిన్న 40 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము రిటైర్ అయినందుకు మాకు మాకు ప్రభుత్వం ఏం చేయాలి చెప్పండి మీరు. సరే జనసేన టీడీపీ కూడా మేము వస్తుందంటారా ప్రభుత్వం? కంపల్సరీగా అండి. ఎన్ని సీట్లు వస్తాయంటారు? దగ్గర దగ్గర 100 పైన వస్తాయి. పోలవరం ప్రాజెక్టు చూసారు కదా, 72% చంద్రబాబు ఉన్నప్పుడు జరిగింది, తర్వాత ఏం జరిగిందో చూస్తున్నారు కదా. అదేమి 3% కూడా జరగలే. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే పోలవరం పరిస్థితి చెప్పండి. ప్రాజెక్టు ఉన్నందుకు నేను దగ్గర దగ్గర 4-5 ప్రాజెక్టులు పనిచేశానండి. ఎంతో డెవలప్ అవుతుంది అటువంటిది పోలవరం. ఇవాళ శ్మశానకం తయారీ, వ్యాపారాలు లేవు, కుట్లు వాళ్ళు ఏమి లేక బాధపడుతున్నారు. పోలవరం ఏమి లేదండి. టీడీపీ జనసేన క్యాండిడేట్ ఇక్కడ ఎవరైతే బాగున్నారు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్? బరుగు శ్రీనివాసరావు. ఎవరండి? బరుగు శ్రీనివాసరావు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం బాగుందన్నారు? ప్రస్తుతానికే టీడీపీ జనసేన ఎక్కువ సాయిస్ ఉంది, ఎక్కువ సాయిస్ ఉంది అవకాశం. బీజేపీ కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది అని బాగుంటుంది ఇంకా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎందుకు వచ్చారు పోలవరం? ఏ పని వచ్చారు? ట్రైనింగ్. ఏం ట్రైనింగ్? ఇండస్ట్రియల్ ట్రైనింగ్. డిప్లొమా. ఎలా ఉంది జనగారు పరిపాలన? పర్లేదు, బాగానే ఉంది. మా స్టూడెంట్స్ కదా, బాగానే ఉంటుందిలే. డబ్బులు పంపిస్తున్నాడు కదా మీరు, డబ్బులు పంపిస్తున్నారు కదా, బాగానే ఉంటది. వస్తారంటారా? డౌటే సారా. ఎందుకని అన్నట్టు జనసేన టీడీపీ కలవడం వల్ల లేకపోతే పరిపాలన బాగోగనా? ఎవరు వచ్చినా అలాగే ఉంటుంది అండి పరిపాలన. వాళ్ళు తినాల్సినా తినేస్తారులే. ఓకే, జనసేన టీడీపీ రావడం వల్ల వాళ్ళు రాలేదు. జనసేన రాదు, కలిపి కలిసారు కదా జనసేన టీడీపీ. వాళ్ళు రాలేదండి. మీరు ఎవరు వస్తారన్నారు? మళ్ళీ ఉంటా ఇటు పక్కన జగన్గా జాగ్రత్తగా ఛాన్స్ ఉందంటారా మీరు? సరే, మా ఛాన్స్ అప్పచేసి లేపక్ష టీ లేపక్ష టీ ఏం చేస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు సార్? ఏమండి? ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఏమో ఈయన గురించి కొద్దిగా బ్యాడ్ గా ఉందా? అందుకని బ్యాడ్ గా ఉందండి. ఏంటి కదా బ్యాడ్? బ్యాడ్ ఏంటండి, ఎవరికి పనులు లేవు, మాకు పనులు లేవు. ఉండాలి సార్. మీ పేరు? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? చెప్పింది టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. రేట్లు పెదవ పథకాలు, రోడ్లు చాండాలం, ఇంటింటికి బియ్యం అన్నాడు. ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆడు వచ్చేదాకా కాసు కూర్చుకోవాలి. కోట కొట్టుకు తెచ్చుకుంటున్నాడుగా, ఆడు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాడు. కొద్ది తప్పది. ఓకే, అది పథకాలు వేస్ట్ అంటారు? చదువు వేస్ట్ అండి. ఎవడు అడిగాడు ఎందుకు పథకాలు? ఏదైనా ఉంటే రోడ్లు బాగు చేయమనండి, ఇంకోటి బాగు చేయమనండి, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టమనండి, ఉపాధి కల్పించమనండి. కూర్చోబెట్టి డబ్బు ఇవ్వడం కాదు, మనిషికి ఉపాధి కావాలి, కష్టపడి పనిచేయాలి, రూపాయి తెచ్చుకోవాలి. అది ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరు సార్? వీర వెంకటరమణ వీరబాబు. వీర వెంకటరమణ వీరబాబు గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నడిస్తేనే బాగుంటుందండి. గతంలో ఎలా ఉందండి? మీ 5 ఏళ్ళు ఎలా ఉందో చూడండి సార్. ఏం బాగుందండి అసలు రాష్ట్రం? ఏం బాగుందండి రాష్ట్రం? ఏం బాగుంది అంటారా? ఏం బాగుందండి అంటే అభివృద్ధి కూడా సంక్షేమ పథకాలు బాగా చూసారు అసలు? అలాగే చూసారు పొలం రైట్ ఎలా ఉందండి? శుభ్రం గుచ్చలు కట్టి తుప్పట్టేసండి, వచ్చేసి ఇచ్చేసి అంటున్నారు. బాగుండదని పాడు చేశారండి. ఇలా పాడు చేయడం వల్ల వరదలు వచ్చేసి ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దేవుపట్నం వాసులకి ఇళ్లలో కట్ట నీళ్ళు వెళ్ళిపోతుంది. ఏంటి ఎవరండి కారణం చెప్పండి? ఇంకా వీళ్ళకి అర్థమైపోయింది అండి వీళ్ళకి. లేకపోతే ఎమ్మెల్యేలు సీట్లు మార్పించడం ఏంటి? కొంతమందికి ఏమో సీట్లు ఇవ్వకపోవడం ఏంటి? అసమ్మత రావడం ఏంటి చెప్పండి సార్? మీరు ఇంత దారుణమైన పరిపాలన ఈ 5 ఏళ్ళలో మేము అంటే ఏదో పర్లేదు, వాళ్ళ నాన్నగారు బాగానే చేశారు,
ఈయన కూడా బాగానే చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు బాగానే చేశారు కదండి, 3 సంవత్సరాలు 3 నెలలు అన్నాడు చేశారు, బాగా చేశారు కదండి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నాడు చేశారు, ఇప్పుడు ఎక్కడ చేశాడండి ఈయన? ఏదో చేసేస్తాడని చెప్పి కుర్రోడు యువకుడు బాగా చేస్తాడు అనుకున్నాం, బాగా చేశాడండి ప్రజలకి. ఎవరు వేస్తారండి? ఎవరు ఓట్లు వేసే అవకాశాలు ఏం కనపడతలేదండి. చెప్పడం కూడా ఎక్కడికక్కడే నాది విచ్చిరిపోయిన వ్యాపారం అండి బెక్కవాళ్ళు. మరి అక్కడ ఎవరైనా ఎంక్వైరీ మామూలుగా మాట్లాడుకుంటే టాపిక్ ఏమంటున్నారంటే ఈడికి ఎవడేస్తాడా, ఈడికి ఎవడేస్తాడా అని అంటున్నారు తప్ప పర్వాలేదు అని ఒక్కరు కూడా అంటలేదండి. ఇక పోతే నేను పథకాలు ఇస్తున్నాను, నేను అమ్మ ఓడి ఇస్తున్నాను అంటున్నాడు. ఎక్కడేయండి, గతంలో లేవండి, గతంలో లేవండి, గతంలో ఈ పథకాలు లేవా? లేకపోతే అమ్మఒడి అంటే ఏంటండి? గతంలో ఫ్రీ రీఎంబర్స్మెంట్ అదన పూర్తిగా ఇస్తానండి, ఇద్దరికి ఇస్తానన్నాడు, ఒకరికే కదండి ఇస్తున్నాడు. నేను ఇంత ఇంత దారుణమైన ప్రభుత్వం నేను చూడలేదు. రాజకీయాల్లో ఉన్నాను, 8th క్లాస్ ఉన్నానండి, 8th క్లాస్ లో 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అంటే చదువుకుంటున్నప్పుడు మామూలుగా ఉండేవాడిని, ఈ రాజకీయాల గురించి గట్ట కొంచెం విశ్లేషణలు కూడా చేసి ఉండండి. ఏ ప్రభుత్వంలో ధరలు ఎక్కువ ఉంటాయి, ఏ ప్రభుత్వంలో ధరలు తక్కువ ఉంటాయి. ఇకపోతే ఉన్న రాజధాని బాగుచేయడం మనిషి 3 రాజధానులు అన్నాడు, అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిందండి, వచ్చిన కానీ 3 రాజధానులు అన్నాడు. ఏదండి ఇప్పుడు వచ్చి రాజధాని పునాదాన్ని వేసాడండి, అదేండి నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు అంటే మీరు మాట్లాడండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వచ్చా బాగుందమ్మా? ఎవరు వచ్చినారండి? వాళ్ళ అవకాశమే తప్ప మన కోసం ఎవరు చూడరండి. ఎందుకు వచ్చిన పథకాలండి ఇవన్నీ? ఏమైనా నచ్చలేదు పథకాలు? ఎందుకన్నాడు అయ్యి పథకాలు పెంచుతున్నాడండి. ఒకవేటండి మళ్ళీ మామూలేనండి, రేట్లు అన్ని పెంచేసాడండి. రేట్లు అన్ని పెంచేసా? రేట్లు అన్ని ఒకలాగా కరెంట్ బిల్ బోర్డు వచ్చేస్తుందండి. అది దేనికంటే కాలాపోనే వచ్చేస్తుంది, కాల్చిన వచ్చేస్తుందండి. మరి కరెంటు, మరి ఇప్పుడు ఎండాకాలం అండి, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఎవరైనా ఏసీ ఉన్నా ఏసీ వేసుకుంటారు, కరెంటు 24 గంటలు కాలుతుంది. మరి కాలుతాడు, మరి ఆడు ఇష్టం వచ్చినట్టు కంటే 3 ఇది అవుతాయి కానీ ఆడు పెంచేస్తున్నాడా? లేదు రేషన్ కార్డు తీసేస్తాడటండి, ఏదైనా వచ్చినాయేమో అవకాశం వచ్చినాయి తీసేస్తానంటున్నాడు అండి. అది దేనికండి అయ్యి? ఎవరికి వచ్చింది అవుతుందండి? 18,000 దేనికండి? వాళ్ళకి దెంగితేలేండి అని అనకూడదు కానండి. వాళ్ళకి ఏంటండి మరి 18,000 దేనికి వేసాడు? అది దేనికి? మమ్మల్ని పెంచుతాక ఇప్పుడు మాకు ఇస్తున్నాడంటే ముసలి వాళ్ళకి ఇస్తున్నాడంటే ఎవరు లేని వాళ్ళకి ఇస్తున్నాడంటే పర్వాలేదు, ఎందుకంటే ఈ డబ్బులు అవి దేనికండి? దున్నపోతలాగా ఉన్న వాళ్ళు కష్టపడతారు, కష్టపడరండి వాళ్ళు. దేనికి వేస్తున్నాడండి అవి? సాకలకి వేస్తున్నాడు అండి, మంగళకి వేస్తున్నాడు అండి, ఈ మిషన్ వాళ్ళకి వేస్తున్నాడు. మిషన్ వాళ్ళకి ఏడు దెంగిదండి, జాకెట్ కొట్టు 300-400 తీసుకుంటాడు. అవి దేనికండి అయ్యి? మరి అంతే కదా, అవి అనవసరమే కదండి. మరి అలాగే వచ్చి వీడు ఆయన కూడా ఈడే బాగా చేస్తాడు చెందుతాడు అని అనుకున్నాం, చేస్తాడు ఈడే నాశనం చేసాడండి మొత్తం ప్రభుత్వం అంతా, అది అనవసరమే కదా. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు బాగా చేశారండి, మళ్ళీ వాళ్ళ నాన్నగారు బాగానే చేశారండి. పక్కలు గట్ట పెట్టినా చేసినా, ఆ బియ్యం కూడా రూపాయి చేసినా వాళ్ళ నాన్నగారు చేశారండి. ఈయన ఎక్కకుండా సర్వ నాశనం చేశాడండి మొత్తం. ఎలా ఉంది అది ఎందుకండి అయ్యి? ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకోలేమండి, అది దేనికండి అయ్యి? పెద్దవాళ్ళు తెచ్చుకోవడం కష్టం, పెద్దవాళ్ళు తెచ్చుకున్నా పోనీ ఎవరో ఒకళ్ళు బతిమాలు తెచ్చుకుంటాం, లేకపోతే అప్పుడే పెద్దవాళ్ళు ఇప్పుడు అందరం ఇప్పుడు వారంటీ వాళ్ళు వేసారండి. ఆ డబ్బులైనా పంచాయతీ ఆఫీసులో ఇచ్చేవారండి, ఆ వారంటీ వాళ్ళు తీసుకొచ్చారండి. ఎందుకండి అయ్యి? అవి ఇంటికి అక్కడికి వెళ్ళి కాదు, అవి అనవసరం అంటే ఎందుకు వచ్చింది మాకు? మాకు మా కుక్కండి ఏదో కాల్ చేతులు ఉన్నారు, కాల్ లేకపోయినా ఏది చేసినా ఒక్కొక్కరు అయితే ఏం చేస్తున్నారండి? ఇంటికి వచ్చి తీసుకోమంటున్నారండి ఒక్కొక్కరు వచ్చి. అవి అనవసరం అండి, అందుకని మా మట్టికి తెలుసున్న మట్టికండి అది ఏది ప్రభుత్వం బాగోలేదండి, అసలు బాగోలేదండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏ అతనైనా మంచి జరిగితే కావాలండి. అయితే పెన్షన్ కి ఎట్టామండి, ఒంట్లో బాగోలేదని పెన్షన్ కి ఎట్టాం, భోజనం మందులు వాడుతున్నాం, మెంటల్ సర్టిఫికెట్. ఓకే, కానీ ఇప్పటికి వచ్చి ఏం రాలేదండి. అయితే ఏ రోగం లేని వాళ్ళకి 32 సంవత్సరాల వరకు వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేస్తున్నాయి. వారంటీలు మరి ఉన్నారు దేనికో? వారంటీలు ఏమన్నా అడిగితే మాకు తెలియదు అంటున్నారు, మరి దేనికి ఉన్నట్టో తెలియదు అండి వారంటీలు. వచ్చినా మంచి జరగాలండి, వస్తుందంటారా? మళ్ళీ జనగారు వస్తారంటారా? కష్టం ఉండదా సార్? అది పెదలు పెట్టాం. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్. జగన్ గారు ఎందుకనండి? ఎందుకంటే పథకాలు అన్ని కొంచెం బాగున్నాయి. ఓకే, అంటే అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇండస్ట్రీస్ లేవు, జాబ్స్ లేవు అని చాలా మంది అంటున్నారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ఆగిపోయింది. ఆగిపోయింది అంటే అభివృద్ధి అంటే ఓన్లీ పథకాలనే కాదు, ఇదేనా కాదు, మా సర్వ మానవుడికి మమ్మల్ని యూత్ కూడా వాలంటీర్లు పెట్టి ఉపాధి కల్పించాడు. తర్వాత పథకాలు కూడా సంక్షేమ పథకాలు బాగా అభివృద్ధి, స్కూల్లో డెవలప్మెంట్ ఉంది,
ప్లస్ ఆరోగ్య విద్య వైద్య మెయిన్ సామాన్య మానవుడికి అందుబాటులోకి వచ్చింది విద్య వైద్య కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఆ పథకాల నుంచి బాగా స్కూల్లో విద్య వైద్య ఆరోగ్యం అంతా డెవలప్ అవుద్ది అనేసి ఆకాంక్షిస్తున్నాను. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి అంటారా, పెట్టిన పథకాలు అన్ని బాగున్నాయి అంటారా, అంటే 18,000 ఇస్తున్నారు కదా, 45 కొన్ని పథకాలు వచ్చేసరికి చేయూత లాంటివి కొంచెం 45 అబవ్ అన్ని వాళ్ళకి అలాంటి చేయూత పథకాలు వచ్చేసరికి కొన్ని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అవి కొన్ని పథకాలు రిమూవ్ చేసి దాన్ని ఏదైనా డెవలప్మెంట్ కోసం పెడితే బాగుంటుంది. రైస్ ఇంటి తెచ్చి వెహికల్ ఇస్తున్నారు కదా, సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అవును, అది ఎందుకు మేము తెచ్చుకుంటాం కదా, వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉంటా ఉన్నాం ఇంటికాడ, మేము ఖాళీ ఉన్నప్పుడు తెచ్చుకుంటాం చాలా మంది అంటున్నారు. అది కరెక్టే కానీ మళ్ళీ కొన్ని దానివల్ల ఏంటంటే యూత్ కూడా కొంత ఉపాధి ఉంది కదా, బల్లు సార్ ఒక హెల్పర్కు 3,000. ఏం చదువుకున్నారు సార్? నేను డిగ్రీ. డిగ్రీ చదువు. ఇప్పుడు 5,000 రూపాయలు ఒక వాలంటీర్కి సరిపోతుంట వాళ్ళు కాకపోతే దాని వల్ల ఏంటంటే వాళ్ళు కూడా కంటిన్యూషన్ గా ఉండాలనేసి చెప్పట్లేదు కదా, ఎనీ టైమ్ సచివాలయంలో ఉండాలని చెప్పట్లేదు ఆయన. దానివల్ల అప్పుడు వాలంటీర్లు కూడా ధర్నా చేశారు, కానీ ఏంటంటే వీక్లీ వన్ ఒక 2-3 టైమ్స్ వెళ్ళి సచివాలయంలో చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాలంటీర్ చేస్తున్నారు. అవును, ఎందుకంటారు ఆ స్థితి ఎందుకు వచ్చిందండి? రేపీలో వచ్చిందంటే ఇండస్ట్రీస్ కొన్ని డెవలప్ లేక కొన్ని వచ్చాయి, కాకపోతే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు 2,60,000 కోట్లు ఖర్చు పెట్టాయని చెప్తున్నారు 6 లక్షలు ఈ 5 సంవత్సరాల్లో. దాంట్లో సగం ఖర్చు పెట్టిన ఇండస్ట్రీస్ వస్తాయి కదా, డెవలప్మెంట్ జరుగుతుంది కదా. కొన్ని దగ్గరలో వచ్చాయి కదండి, చాలా దగ్గరలో వచ్చాయి, కాకపోతే ఏంటంటే ఇంకా ప్రాజెక్టులు కొన్ని పూర్తి కాలేదేమో అనుకుని నా అవగాహన ప్రకారం. పోలవరం ప్రాజెక్ట్ అసలు ఏమి స్టార్ట్ అవ్వలేదు అన్నారు బాబు గారు, ఉన్నప్పుడు 72% అయింది, ఇప్పుడైతే 1% కూడా కంప్లీట్ కాలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు అని అంటున్నారు. ఏపీలో ఎవరు వస్తే బాగుంటదమ్మా? జాంగారు ఎలా పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి, కొంతమంది బాగుంది అంటున్నారు, నచ్చిన వాళ్ళు బాగోలేదు అంటున్నారండి. బాగోలేదు అంటున్నారు. ఈసారి వస్తారంటారు జాంగ గారు? వస్తేనే బాగుంటదండి, మాకైతే వస్తేనే బాగుంటది అంట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా ఒకటేనండి సార్. జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే బాగానే ఉంది. సార్ వస్తారంటారు ఆయన? ఏమి చెప్పలేమండి. చెప్పలేమంటారు, ఏమనుకున్నారు జనాలు? ఏదో అలాగే అనుకుంటాను, ఊహ. చిన్న పథకాలు ఇస్తున్నారు కదా, బాగానే ఉందా? ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఓకే, మీరేమన్నా పర్సనల్ కదా, ఇప్పుడు జగన్ రక్తం బాగుంది అనుకున్నారా లేకపోతే బాబు రక్తం బాగుంది అనుకున్నారా? జగన్ గారు వస్తేనే బాగుంది అనుకుంటుంది. బాగుందా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అది ఏమండి? ఇదే గాయం ఉండవు. ఇంకా వస్తారండి జగన్ గారు, టీడీపీ జనసేన కలిసింది కదా. జనసేన గురించి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో వస్తే బాగుంటదండి. టీడీపీ వస్తే బాగుంటది, ఎందుకని సార్? పరిపాలన బాగుంటది. పరిపాలన బాగుంటది జగన్ పరిపాలన బాగలేదు అంటారా? బాగలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏపీలో సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. వస్తామంటారు ఆయన? వస్తారనుకుంటాను సార్. జనసేన టీడీపీ కలిసింది కదా, ఖచ్చితంగా కూడా వస్తారని అనుకుంటున్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? చేస్తారు. పోలవరంలో ఎవరు వస్తారు? పోలవరంలో ఈసారి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది, ఎందుకని? అలా ఉంది సార్ ఈసారి. మరి మీరు జగన్ వస్తారని అనుకుంటున్నారు? పైన నేను స్టేట్ పరంగా చెప్తున్నాను సార్, కానీ ఇక్కడైతే అన్ని చోట్ల ఉండొచ్చు కదా. సార్ తెలియదు అంటారా? ఈసారి ఇక్కడ కోలంలో టీడీపీ వస్తాను. వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? రాజు. రాజు గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకేం తెలుసు కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే అనుకుంటారు అందరండి. బాగానే అనుకోండి. ఈసారి వస్తారంటారు ఆయన? రావచ్చు. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకున్నావు? జనాలు అయితే రాకపోవచ్చు అండి. కేటగిరీ అయిపోతుంది కదా, కేటగిరీ డివైడ్ అయిపోతుంది కదా, దాని గురించి ఒకవేళ రాకపోవచ్చు. ఎవరు? జగన్ గారు. జగన్ గారు, వాళ్ళు ఇద్దరు కలిస్తే కొంచెం జగన్ గారు ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. ఓకే, మీ పేరు? తపా రాజారాజు. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు, ఎందుకని? బాగా మంచి చేస్తారు కదండి. మంచి చేస్తారు. జగన్ గారు చేయట్లేదు అంటారా? ఏం చేస్తున్నాయండి అసలు పరి అసలు అవి ఏమి చేయలేదు అండి. ఏమి చేయలేదు అసలు. ఓకే, అవి ఇచ్చిన ఎత్తున్నాడు ఎవరు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏ పార్టీ వస్తే బాగుంటుంది?
గంగ పరిపాలన ఉంది ఎందుకంటే అతను పెడితే బయట వాళ్ళు పెట్ట కొంపలన్నీ ఇచ్చారండి, కొంపలు కట్టారండి, రోడ్ల మీద బడి ఎడుతున్నామండి. లేనోడికి లేనోడికి ఉన్నవాడే ఉన్నవాడికే పెట్టినాడు కానీ లేనోడికి ఎవరో పెడతాడు, ఎవరు పెడతారండి? అలాగే చూసుకుంటున్నారండి. నచ్చలేదండి మీకు? నచ్చలేదని కాదండి, ఆయన బాగానే చేస్తున్నారు, ఉన్నవాళ్ళు మరి అలా చేస్తున్నారు. అంటే కొంపలని ఇచ్చారండి, కొంపలు కూడా కట్టలేదు చేయలేదు, అలా రోడ్ల మీద ఉంటున్నామండి. ఏమోండి మరి వస్తారా అని కొంతమంది అంటున్నారు, రారని కొంతమంది అంటున్నారండి. ఎక్కువ ఎక్కువ అదే ఏం పేరండి, ఎన్టీ రామారావు గారు, బాబు గారు, ఆ బాబు గారు వస్తారని అనుకుంటున్నారండి. మరి అనుకుంటాం వరకేనండి, మా అంత తెలియదు కానీ మా పట్ల ఎప్పుడు ఇలాగే ఉన్నాయండి. ఏం పేరు మీ పేరు? ఏం పేరు మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ఈసారి? ముఖ్యమంత్రి ఏమంటారా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఓటు ఓటు ఎవరికి వేస్తారు మీరు? జగన్ గారికి వేస్తాం. జగన్ గారికి వేస్తారు ఎందుకని? ఎందుకని? ఎవరైతే అది వచ్చాయంటే బాబు అంత ఒకటే ఉండదు. అమ్మా మీ పేరు? నా పేరు అన్నపూర్ణి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగానే ఉంది. సార్ వస్తారంటారు ఆయన? వస్తారు. ఓకే. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అమ్మా ఏం పేరు మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటదమ్మా? ప్రజలు నిర్ణయిస్తారండి. మనం చెప్పగలం ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఏం చెప్తామండి? వస్తారన్నారు ఈసారి జగన్ గారు, వచ్చే అవకాశం ఉందన్నారా? అంటే పరిపాలన విధానం ఎలా ఉంది? బాగుందా బాగోలేదా? యావరేజ్ ఉందా? ఇంకా మంచి చేస్తాము? యావరేజ్ గా ఉంది. ఏం నచ్చిందమ్మా ఆయన ప్రభుత్వంలో? మీకు నచ్చలేదు ఏంటి అమ్మా? మహిళలకి బాగానే చేస్తున్నారు. చేస్తున్నారు మరి ఇంకేం చేయట్లేదు? ఏముందండి, మాకేం తెలుస్తుందండి? మాకు ఆడవాళ్ళు చెప్పేది మేము అది అంతకంటే ఏం చెప్పలేము. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ రాకూడదని అనుకుంటున్నారు. జగన్ గారు రాకూడదు అనుకున్నారు ఎందుకని? ఎందుకని? ఏం చేశారండి? ఏం చేయలేదా? ఏం చేశారు? చిరాకు వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఎందుకని? అంటే రోజుకు పథకం వస్తుంది కదా. ఏం పథకం వస్తుంది? అందరికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. కొంతమంది రావట్లేదు అంటారా? జనసేన టీడీపీ కలిసింది కదా. అవును. ఎలా ఉంటది ఎఫెక్ట్? అదే తెలియదు. మరి వస్తుందంటారా కూటమి? వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. సూర్యప్రకాశ్. ఈసారి మీరేం చేస్తారు సార్? నేను రిటైర్ ఎంప్లాయీ అండి. నేను ఓకే. ఎందుకంటే మా చదువుకున్న వాళ్ళు కావాలి, ప్రాక్టికల్ ఏమన్నా చదువుకున్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అంటున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అంటే నేను చెప్పకూడదు సార్, గవర్నమెంట్ హనుమంతరావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏమండి ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నారంటే మా ఆవిడ గారికి కాపు నేతం ఇచ్చేవాడు 15,000. ఓకే. 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఓకే. 3 సంవత్సరం ఎగ్గొడిచాడు. పెట్టండి. ఏమంటే మా మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అమ్మాయి. మా అబ్బాయి హౌస్ హోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. పెట్టండి. ముందు 2 సంవత్సరాలు ఇచ్చి మళ్ళీ ఎగ్గొట్టేస్తే మాకు ఎలా ఉండదు చెప్పండి? నేను పింఛనీ పెట్టుకుంటా వెళ్ళండి. నాకు 61 సంవత్సరం. మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నా, నీ పింఛనీ రాదని పంపించారు. మరి దాన్ని బట్టి ఇప్పుడు జగన్ గారు మాట తెలుగుదేశం కాంగ్రెస్ కలిపితే జనసేన కలిపితే వాళ్ళు ఏయో బాగా చేస్తా ఉన్నారు. అవకాశం ఇస్తారండి వాళ్ళకి? అవకాశం ఇద్దామని చూస్తున్నారు జనం. చూస్తున్నారు జనాలు. మరి మాకేమో మాకు గండి పెడితే మాకు ఎలా ఉంటదండి? మా ఆవిడ పింఛని ఇస్తే, నాకు పింఛని ఇస్తే, ఆవిడ కాపులేత ఇస్తే మేము ఆయన మెడలో దండేసి పూజిస్తాం. మాకేమి ఇస్తున్నాడని చెప్పండి. కోట పొందారా? ఈ నెల పొందారా లేదు. 4-5 రూపాయలు నిలబడి కందిపప్పు లేదు. మరి ఎవరన్నా పన్న టైంలోను ఇవన్నీ తీసేస్తారా? మేము రోజు 250 అవుతాం. 25 రూపాయలు పెంచాడు. మందు అయి కూడా ఎవడోటి వేస్తాడో చెప్పండి. సార్ మీ పేరు? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు?
మీరు ఎలా మీరే మీ ఉద్దేశం ఎలా ఉందండి ఇక్కడ? ఆ ఉద్దేశం ఇప్పుడే వచ్చాం మేము. ఓకే ఓకే అండి, మొత్తం తిరగాలి కదా. నేనైతే పక్క టీడీపీ అండి. నేను టీడీపీ. ఓకే టీడీపీ. ఓకే చెప్పడం ఏముందండి, మనకి ఎప్పుడు చంద్రబాబు వస్తే బాగుంటది. ఓకే ప్రజెంట్ ప్రాజెక్ట్ ఉందండి. ప్రాజెక్ట్ అట్లీస్ట్ మనం ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి చూడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదండి. గత ప్రభుత్వంలో అయితే ఎంతమంది తీసుకెళ్ళి ఎంతమంది చేశారండి, చాలా బాగుందండి. అట్లీస్ట్ ఇటు నుంచి మేము సపోజ్ ఒక నలుగురు వస్తారండి ప్రాజెక్ట్ చూడడానికి వెళ్దామంటారు. అక్కడికి వెళ్ళడానికి అయితే వెహికల్స్ అవైలబుల్ లేవు, మీరు వద్దు అదే వద్దని పోలీసులు చెక్ పోస్ట్ పెట్టించి వెనక్కి పంపించేస్తారండి. ఓకే ఈ ప్రభుత్వం అయితే అంత వరస్ట్ అయితే ఏ గవర్నమెంట్ లేదండి, అంత వరస్ట్ గా ఉందండి ఈ ప్రభుత్వం అయితే. ఓకే అయితే చంద్రబాబు గారు వస్తే నెంబర్ వన్ రేపు పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధి కానీ అటు మూడు రాజధానులు కానీ అభివృద్ధి కానీ ఎక్సలెంట్ చేస్తారండి ఆయన. మూడు రాజధానులు ఒక రాజధాని కావాలి మీకు? ఒక రాజధాని కాదు కావాలండి. మూడు రాజధానులు అంటున్నారు కానీ ఏదండి ఒక రాజధాని కూడా ఇక అవకాశం లేదండి. ఓకే మనకైతే చంద్రబాబు గారు అయితే నెంబర్ వన్ అండి చేయడానికి అంత. ఓకే ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే అసలు 0% అసలు జనంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. ఇస్తున్నారండి. జనాలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 ఏముందండి, వాళ్ళు 10,000 ఇస్తారు రేపు అయిపోతుంది అండి. మనకు కావాల్సిన అభివృద్ధి కావాలి మనకి మెయిన్ అంతే కదండి. ఇప్పుడు 300 మా పనులు ఉన్నాయనుకోండి, రోజుకి 500-1,000 రూపాయలు దొరుకున్నాయి డైలీ మనకి 300 పనులు ఉన్నాయనుకోండి హ్యాపీ మనకి 10,000 ఇస్తారండి. వాళ్ళ రేపే తాగేసో దేనికో దేనికో ఎచ్చట ఎచ్చట ఆడేస్తారు, 2 రోజులకి అయిపోతాయి డబ్బులు 10,000 ఇచ్చేయి. తర్వాత అండి తర్వాత మనకి వ్యాపారం ఇప్పుడు ప్రజెంట్ చూసారు ఖాళీగా ఉంది, పోలవరంతో 0% ఉందండి. అదే ప్రాజెక్ట్ చూడడానికి టూరిస్ట్ కానీ ఏమన్నా చూడడానికి పంపించారనుకోండి, ఒక ట్రిప్ రెండు ట్రిప్లు వెళ్ళడానికి వచ్చి బాగుంటుంది అండి. ఓకే లేదండి. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకేనండి. నా పేరు రాజారావు అండి, వారా రాజా. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు రావాలండి. జగన్ గారు రావాలి ఎందుకండి? ప్రభుత్వం బాగుందండి. బాగుంది వస్తారంటారా? కాంగ్రెస్ లో వెళ్ళారు కదా, కొనలు పడుతుంది. జగన్ ప్రభుత్వం ఏం జరిగింది అన్నారా? ఏమంటారు ఏమన్నా చేశారా, పనులు ఏమైనా చేశారా? చేశారు ఎందుకంటే పెండింగ్ అయిపోయింది మళ్ళీ. పెండింగ్ అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు శాఖారావు అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అయితే మామూలుగా ఏంటంటే ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తారు మంచి అనుకుంటున్నా. ఎందుకండి? జగన్ చాలా మంది అరెస్ట్ పడేస్తున్నారు కదా అండి. పరిపాలన నచ్చలేదు చాలా మందికి. నచ్చిందండి, బాగా నచ్చింది. మనుషులకు కొంతమంది అలా ఉంది, మాగా ఎవరన్నా ఇష్టమండి. ఎవరన్నా ఇష్టమే? ఎవరన్నా ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు ఏమంటే టీడీపీ రావాలనుకుంటున్నారు. జగన్ మీద కొంచెం ఎరెస్ట్ పుట్టింది జనాలు, విరక్తి పుట్టింది అనుకో. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా ఆయన. ఆయన బాగా ఇస్తున్నారు, మనుషులకు కొంతమంది అలా చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఒకసారి మారితే చూద్దాం అనుకున్నా, మారితే చూద్దామని. టీడీపీ జనసేన ఎఫెక్ట్ ఉంటుందా ఎక్కువ? ఈసారి టీడీపీ అంటున్నారు మా లోకల్ కూడా చాలా మంది. హలో సార్, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను డిగ్రీ చేస్తాను. డిగ్రీ చేస్తాను. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే ప్రజెంట్ అయితే మా జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఉంది, అయితే ప్రజల్లో బాగా వెళ్ళాయండి అవి. ఓకే అంటే గత ప్రభుత్వాలు అంటే ఇంత ఈ విధంగా చేసిన వాళ్ళు లేరండి. మన స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, ప్రజల్లో అయితే మాత్రం సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు అయితే మీడియా ద్వారా వెళ్ళేవి, ఇప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల ఇది ప్రతి ఒక్క సామాన్య మానవుడు కానీ తెలియని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన పథకాలన్నీ, దానివల్ల అంత ప్రజల్లో ఈ సంక్షేమ ఫలాలు అనేవి ప్రజలు బాగా నడుపుకున్నాం. షర్మిలాగా కాంగ్రెస్లో వెళ్ళారు కదండి, ఎఫెక్ట్ ఉంటుంది అంటారు జగన్ గారి మీద? లేదు సార్, ఎందుకంటే కాంగ్రెస్ అంటే మనకి బోతార్ స్టేట్స్ ఉండేవి కదా, మనకి రాష్ట్రాల విషయంలో కొంత సపరేట్ చేయడం వల్ల ఈ నాకున్నది అయితే కాంగ్రెస్ అయితే మాత్రం ఇక్కడ వస్తుంది కదా. ఓట్లు చేల్చడంలో ఏమన్నా దానివల్ల ఎఫెక్ట్? 5,000 వచ్చి 10,000 ఓట్లు చేల్చడం వల్ల ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చాలా మంది, వైసీపీ అనేది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, సో ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, సో ఈసారి కొంచెం వచ్చే అంటే ఓట్లు వచ్చే అవకాశం ఉంటే 2024లో కొంచెం బలపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కాంగ్రెస్ ఇక్కడ. 2029లో
అప్పుడండి, భవిష్యత్తులో. భవిష్యత్తు అనేది అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పే విధానం ఏంటంటే ఒకప్పుడు ప్రజల యొక్క మెంటాలిటీకి ఆలోచన విధానానికి ఇప్పుడు చాలా తేడా వచ్చిందండి. ఎందుకంటే ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నారండి. పార్టీ పరంగా ఏంటంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడు సామాన్య మానవుడు బ్రతకాలంటే వారికి ఎకనామిక్ గా కొంత సపోర్ట్ కావాలండి. అంటే ఈ ప్రభుత్వంలో మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రతి మనిషికి ఎకనామిక్ గా సపోర్ట్ రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అంత ఆర్థికంగాను కుటుంబ పరంగా ఎదరకెళ్తున్నారండి. ఎడ్యుకేషన్ పరంగా అయితే చెప్పాల్సి లేదు. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్స్ అంటే ఎలా ఉండేవి అంటే చాలా దారుణంగా ఉండేవండి. ఈ ప్రభుత్వం అయితే స్కూల్స్ అయినా మెడికల్ అయినా కొంత ఫార్వర్డ్ ఉంది, ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్మెంట్ అయింది అని చెప్పలేము. అంటే సంక్షేమ పథకాలు అమ్మఒడి ఓకే, కానీ ఈ 18,000 ఇస్తున్నా 45 ఇయర్స్ వాళ్ళకి, దాని మీదను రైస్ ఇంటికి తెచ్చిస్తున్నారు కదా, దాని మీద జనాలు వ్యతిరేకం. ఎందుకంటే మాకు ఈ పథకాలు దీనివల్ల రోడ్లు వేస్తే బాగుంది కదా, ఇండస్ట్రీ వస్తే బాగుంది కదా అని అంటున్నారు. అంటే ఇండస్ట్రీ అనేది ఒక మన రాష్ట్రం విడిపోయిందండి. విడిపోయిందంటే ఇండస్ట్రీ అనే ఒక ఆ అంశం అయితే మాత్రం గత ప్రభుత్వాల నాయకుల వల్ల జరిగే పరిస్థితి అండి. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి వెంటనే ఇండస్ట్రీ పెట్టాలంటే అది అయ్యే పని కాదండి. అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాల వల్ల కూడా ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో రావడం లేదండి. ఒక రకంగా చెప్పిన అన్ఎంప్లాయ్మెంట్ ఉందండి. అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే అది ఈ రోజు విఆర్ఏ పోస్ట్ కానీ లేదా ఏదైనా పోస్ట్ పడతాడు, కొన్ని లక్షల అప్లికేషన్ పోతున్నాయండి. ఇన్ని లక్షల అప్లికేషన్లు పోతున్నాయంటే అది గత నాయకులు పరిపాలనా విధానంలో సక్రమంగా లేకపోవడం వల్ల ఈ రోజు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజు మనకి ఆ రోజు అయితే జాబ్లు తీసినట్లయితే ఈ రోజు అంత ఎఫెక్ట్ ఉండదు కదండి. ఈ రోజు ఎడ్యుకేటెడ్ పర్సన్గా బీడీ అయినా సరే చాలా మంది ట్రైనింగ్ అయిపోయి ఉన్నారండి. అప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కరెక్ట్గా చేసినట్లయితే ఆ ప్రభావం ఇప్పుడు పడకుండా ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరికిందండి. ఒకే వ్యక్తి ఇంత చేయాలంటే అది అయ్యే పని కాదండి. మామూలుగా ఒక ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏదైనా షడాలు ఎంతమందికి కవర్ లేదంటే అంటే కొంతమంది ఉన్నారంటే జగన్ గారు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈసారి బాబు గారికి ఇస్తే ఆయన ఎక్స్పీరియన్స్ తోటి పట్టి తీసుకొస్తారు ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ ఏంటి ఏదైనా అంటున్నారు. దాని మీద మీ కామెంట్. ఎక్స్పీరియన్స్ అండి అనేది మనం ఒక పరిపాలన విధానంలో చూపించాలండి. సొసైటీలో ఒక ఒక ఇండస్ట్రియల్ కానివ్వండి లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తే బాగుంటుందండి. ఎక్స్పీరియన్స్ అనేది మనం చెప్పుకుంటే బాగుంటుంది, కానీ పరిపాలన విధానంలో చూపించాలండి. అది మన అనుభవాన్ని అనుభవం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టైంకి శాలరీ రావట్లేదు, ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నారు ఎంప్లాయీస్ అంటున్నారండి. ఎంప్లాయీస్ అయితే మరి రాష్ట్రం విడిపోయింది కదండి. మరి బడ్జెట్ విషయాలు అయితే మరి అంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవి తగ్గించుకొని ఇవి డెవలప్మెంట్ మీద వీటి మీద పెడితే బాగుంటుంది అని అంటున్నారు చాలా మంది. అంటే అప్పులు అనేది మనకి ఈ ప్రభుత్వంలో చేసిన ఒక ప్రభుత్వమే, ఈ గవర్నమెంట్ వచ్చిన అప్పులు కాదు కదండి. గత కాలంలో ఇప్పుడు మనకి పరిపాలన విధానంలో బడ్జెట్ విషయంలో అప్పులు లేకుండా మనం ఏమీ అవదండి. ఈ ప్రభుత్వంలో కూడా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకం ఇప్పుడు అప్పులు తీసుకొచ్చినా ప్రజలకే పెడుతున్నారు కదండి. ఇప్పుడు ఈ రోజున అమ్మఒడి కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, విద్యా విధానంలో మొత్తం ఈ మనీ అనేది ప్రజల్లో చేరుతుంది తప్ప బయటికి పోవడం లేదండి నా ఉద్దేశం అండి. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఉందండి, ప్రతిదీ కూడా ఇంతకుముందు అయితే పరిపాలన అయితే చాలా ఆఫీసుల చుట్టూ వెళ్ళడం అవి చేశారండి. ఈ రోజు ఇదేంటి జగన్ గారు ఏం చేశారంటే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి డోర్ డోర్ ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేదా, ఒక అందనట్లయితే మీకు ఎందుకు అందుతలేదు వాటిని కూడా రిపోర్ట్ తీసుకోమని వాటికి ప్రభుత్వ అధికారులు చేరదీసి ఆ పర్సన్కి అందేటట్లు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు. ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయండి ఇట్లంటే 130-140 రావచ్చండి. టీడీపీ జగన్ కలిసింది కదా అయితే మరి ఉంటుందంటారా ఎఫెక్ట్ అంటే మాకు అయితే ఎఫెక్ట్ రాష్ట్ర మంత్రి అంటే ఏ కొద్ది రావచ్చు మరి రావచ్చు. గవర్నమెంట్ మాత్రం జగన్ గారు చేస్తారు. ఇక్కడ లోకల్ బాలరాజు గారు చాలా వ్యతిరేకంగా కనిపిస్తుంది, ఏమి చేయలేదు ఆయన ఉండి సారి అంటే వాళ్ళ మెసేజ్ ఇచ్చారు కదా కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమి ఉంటుందా అంటే వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుంటుంది అంటారా? లేదండి, ఎందుకంటే బాలరాజు కూడా చాలా దిక్కులు చేస్తారండి. అంటే ఒక రోడ్లు అక్కడక్కడ ఏమైనా ఉంటే ఉండొచ్చు అని తెలియదు కానీ ఆయన రోడ్ల సమస్య మన ప్రతి స్టేట్ మొత్తం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి రోడ్ల సమస్య ఉంది, ఎందుకు ఏట్లేదు అంటారు జగన్ గారు? రోడ్లు వేస్తున్నారు రోడ్లు ఇప్పుడు మేము ఇప్పుడు ఎలక్షన్ వస్తాం ఇప్పుడు స్టార్ట్ చేశారులేండి, ఇప్పుడు అవ్వ కదా మొత్తం అన్ని రాష్ట్రం అంతా రోడ్లు వేయడం. ఎలక్షన్ అని తెలియదు కానీ రోడ్లు మాత్రం చాలా దిక్కులో మేము బయటకు చూస్తున్నామండి, మధ్యలో రోడ్లు జరుగుతున్నాయండి. అంటే అక్కడక్కడ ఏదన్నా అంత కిలోమీటర్ ఏదో కొద్దిగా పర్సన్ రఫ్ గా ఉండొచ్చేమో కానీ ప్రజెంట్ అయితే రోడ్డు విషయంలో కూడా సేవ్ చేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ. మీరే పెట్టండి సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి, బాగా ఇబ్బంది పడుతుంది. రెండు ప్రభుత్వాలు ఏం బాగోలేదు, ఇంకేం తప్పదని వేస్తున్నారు, కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు నిజాముద్దీన్ అండి. నిజాముద్దీన్ గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరస్తే ఉంది, అందరూ చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే అనుకోవాలి. మీరు ఏం చేస్తారు? మీరు బీటెక్ మెకానికల్ అండి. మెకానికల్ జంగా పరిపాలన ఎలా ఉంది?
ఎడ్యుకేషన్ చదువుకున్న వాడికి ఉద్యోగాలు వేయడం, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు కదా, ఒక నాలుగైదు కంపెనీస్ పెడితే బాగానే ఉంటది కదా, ఎంప్లాయ్మెంట్ అనేది లేదా చెప్పి. మరి సార్ ఎవరికి వస్తారు మీరు? అయితే చెప్పేది ఏముంది సార్, ఇంక ఎంప్లాయ్మెంట్ లేదంటే జనసేన టీడీపీ కలిసింది కదా. అవన్నీ మనకి అవసరం సార్, అంటే మేము ఇక్కడ ఉండట్లేదు, చాలా దూరంలో ఉంటున్నాం. ఓటుకు వచ్చి కంపల్సరీ దేనికి దానికి క్యాష్ చేస్తాం ఓటు. మా ఫ్యామిలీ సర్కిల్, ఇప్పుడు పేరెంట్స్ అనేది పేరెంట్స్ కి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు రన్నింగ్ అవుతున్న గవర్నమెంట్ మీద ఉంటది, నాలా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట, చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, చదువుకున్న వాళ్ళకి ఏపీలో ఉద్యోగాలు లేవు, నేనే ఇక్కడ బయట ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా, ఇంకా దాన్ని బట్టి ఒట్టు కాస్టింగ్ అనేది చేస్తాం. ఏం పేరు? నా పేరు దొరగారావు అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ ఉందండి, జగన్ ఉందండి. జగన్ జగన్. సో థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? కాంగ్రెస్ అనుకుంటున్నాం. జగన్ గారు ఇప్పుడు షర్మిల గారా? షర్మిల గారు. షర్మిల గారు స్టార్ట్ అయింది. షర్మిల గారు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ కి? ఇప్పుడే కదా వచ్చింది. ఓకే థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి? అంత బాగానే ఉంది. అంత బాగానే ఉందంటారా? పేరేం పేరు? శ్రీనివాస్ గుప్తా. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. ఎందుకని సార్? ఎలిగిపెట్టాడు కదా ఈయన, ఎలా ఉండదు ఇప్పుడు సంవత్సరం మొత్తం పోయింది, వ్యాపారాలన్నీ పోయినాయి. వ్యాపారాలన్నీ పోయినాయి మొత్తం సంవత్సరం, కొట్టేది కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మొత్తం. ఏమి లేదండి, మొత్తం అప్పులు పోలు చేసేసి ఇంక అయిపోయింది, మా పని ఏమి లేదన్నట్టు ఉంది. కొట్టేదిలే కట్టలే పోతున్నాం అండి, ఏం చేయాలో తెలియలేదు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అవ్వకపోవడం అన్నారా? అంతే కదా, మొత్తం ఊర్లన్నీ ఖాళీ చేశాడు అండి, 36 ఊర్లు ఖాళీ చేశారు. ఊరి జనం వచ్చి ఇక్కడ కొనుక్కుంటే మాకు వ్యాపారం ఉండేది, అందరినీ పంపేశారు. పోనీ ప్రాజెక్ట్ ఇండియా వాళ్ళు వర్కర్స్ ఉండేవారు కాబట్టి వాళ్ళని ఉంటే ఆ వర్క్లు లేవు, ఆ వర్క్ చేసిన వాళ్ళు బిల్లు ఇవ్వట్లేదు అని వాళ్ళు రావట్లేదు వర్క్లు. ఇంకా వాళ్ళు రాబోయే మేము కొట్టేదే అట్లా పోతున్నాం, ఆ పరిస్థితిలో ఉన్నాం. టీడీపీ జనసేన కలిసింది కదండి, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? మా గ్యారంటీ అదే వస్తుంది, 99%. ఓకే థ్యాంక్ యూ. ఏం పేరు? మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బాగుంటుందమ్మా? బాబు గారు. ఎందుకనమ్మా? చాలా చేశారండి పోలవరం. చాలా చేశారు. వ్యాపారాలు బాగుండేయండి. వ్యాపారాలు బాగుండే ఇప్పుడు బాగోలేదంటారా? బాగోలేదండి. ఎందుకనండి? జనాలు లేరండి. జనాలు లేరు. మీ జనం గారి పరిపాలన ఎలా ఉందమ్మా? నాకైతే నచ్చలేదండి. నచ్చలేదు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? నా పేరు వెంకటనండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బాగుంటుంది? నాకైతే మమ్మల్ని జగనే వస్తాడు అనుకుంటున్నాను. ఎవరు వస్తారంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ బాగోలేదని మేము అనుకుంటున్నాం అండి. పోలవరం గురించి ప్రస్తుతం గవర్నమెంట్ బాగోలేదండి. ఓకే, గవర్నమెంట్ మారితే బాగుంటదేమో అని మాకు అనిపిస్తుంది. ఇది లేపాక్షి టీవీ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రభుత్వం ఏది వచ్చినా పర్లేదండి మనకి. మా పేరు వెంకటేష్. ఓకే, ఈసారి జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అంటే పర్లేదండి, బాగానే చేస్తున్నారు. తెలుగుదేశం వస్తే బాగానే ఉంటుందని చూస్తున్నారు మరి జనం కూడాను. తెలుగుదేశం వస్తే బాగుంటున్నారు ఇంకా జనం అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకని? ఎందుకంటే ప్రతిది ఇలాగే చేస్తున్నాయండి జగన్, దాని వల్ల కొన్ని ప్రాబ్లమ్లు కూడా వస్తున్నాయి, దాని వల్ల ఈ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదేమో అనిపిస్తుందండి. ఓకే థ్యాంక్ యూ. ఏం చేస్తున్నాము? ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? టీడీపీ. ఎందుకని సార్? మా దూరికైతే బాగుండేదండి, ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదండి. ఎందుకని? మార్కెట్ అసలు మొత్తం అంతా అయిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ గురించి? ప్రాజెక్ట్ గురించి అంటే ప్రాజెక్టు నడవట్లేదండి ఇప్పుడు. ప్రాజెక్ట్ తెలియదండి, మరి మనం ఇప్పుడు దాకా లోపలికైతే వెళ్ళలేదండి. ఇచ్చేపు అయితే జనాలు ఎవరు లేరు, డల్ అయిపోయింది. డల్ అయిపోయింది అంటే ఖాళీ చేయడం వల్ల? అంతే. దీన్ని కూడా సెపరేట్ జిల్లా కింద చేస్తే మాకు స్పీడ్ గా మూవ్ అవడానికి ఉంటుంది. నెల్లూరు జిల్లా చేశారు ఇప్పుడు ఆల్రెడీ. నెల్లూరు జిల్లా చేస్తే దీనికి వాల్యూ లేదు కదండి. దీనికి వాల్యూ లేదండి పోలవరం జిల్లా. నేను వాల్యూ దీనికే ఉండాలి కదా. ఓకే, నేను వాల్యూ లేకపోవడం వల్ల మనకి ఇంకేమో ఉండట్లేదు. సార్ మీ పేరు? మా బ్రదర్ అండి. సార్ మీరు? మేము పొలాలండి. ఓకే, మీ పేరు సార్? జాన్బాబు అండి.
సరే ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే పథకాలన్నీ మంచిగున్నాయి కదండి. మంచిగున్నాయి. ఓకే, ఇక్కడ అభివృద్ధి లేదు అంటున్నారు జనాలు. పోలవరం నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ చేసే కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేయలేదు అని అంటే దానికి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక, ముందు చేసిన వర్క్ సరిగా లేదనుక దానికి మళ్ళీ చేయవలసి వస్తుంది కనుక లేట్ అవుతుంది ఆ పని. సార్ వస్తారండి జగన్ గారు? జగన్ గారు వస్తారండి. ఇన్సీట్ వస్తాయి అంటారు గారి? వస్తాయండి. అదే 175 అంటారు కానీ అండి, 175 రాకపోయినా మామూలుగా కావాల్సిన మెజార్టీ వస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి. టీడీపీ జనసేన కలిసింది కదా, జనసేన గురించి మాట్లాడడానికి జనసేన ఆయన గతంలో గెలవలేదు కదండి. ఇద్దరు కలిసారు కదా, కలిసినప్పుడు ఏముందండి ఆయన ప్రభావం ఏమి చూపెడుతుంది? ఏం చూపించండి. ప్రభుత్వం అంటే అది మనం నిర్ణయించడం కదండి. ఏదో వస్తే అంటే నాకు తెలిసినంత వరకు జగన్ వస్తాడు అనుకుంటున్నాను. అంటే పోటాపోటీగా ఉంటుంది అనుకుంటున్నాను, అలా తెలుగుదేశంలో కాంగ్రెస్ అదే వైఎస్ఆర్సీపీ అయినా. జగన్ గురించి, జగన్ గారి పరిపాలన గురించి ఏమనుకున్నారు జగన్? పరిపాలన అంటే ప్రస్తుతం అంటే అటు ఇటుగా ఉందండి మరి. అంటే ప్రస్తుతానికి అయితే మరి ఎవరు వస్తారో మనకే తెలీదు. టీడీపీ జనసేన కలిసింది కదా? టీడీపీ జనసేన కలిసింది. నాకు తెలిసినంత వరకు ఈసారి అయితే పోటాపోటీగా ఉంటది, గట్టిగానే ఎఫెక్ట్ ఉంటుందా? ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండొచ్చు. ఓకే, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ డెవలప్మెంట్ లేదు, సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అంటారు జనాలు. అంటే సంక్షేమ పథకాలు అంటే డెవలప్మెంట్ అయితే అంతగా లేదండి. మీరు ఏం చేస్తారు, షాప్ అయినా లేదా చదువుకున్నారు మీరు? నేను చదువుకున్నాను. ఏం చేస్తాను? చదువుకున్నాను. నేను జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్. ఇక్కడ నేను హైదరాబాద్ లో ఉంటాను. అది మా డాడీది. మామూలుగా మొన్నే వచ్చాను నేను, చూసుకుంటూ ఉంటాను. సరే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు మేడం? మేము లేపాక్షి టీం వస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా ప్రజలకు మేలు చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ జగన్ గారు ఎలా ఉంది పరిపాలన? నార్మల్ గా బానే ఉంది. మేలు చేస్తున్నారు అంటారా? మీ దగ్గర జనాలు వస్తారు కాబట్టి వాళ్ళ మాటలు బట్టి తెలుస్తుంది కాబట్టి మీకే ఎక్కువ తెలుస్తుంది. మాట్లాడేంత ఇక్కడేమి జగన్ పథకాల గురించి ఏమనుకుంటున్నారు జనాలు అండి? సంక్షేమ పథకాలు పథకాలు బానే ఉన్నాయి అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? అదే అని ఏం చెప్పగలవండి, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు చేసేదైతే ఏముండదని మీకు తెలియదు ఏం కాదండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే వ్యాపారస్తులకు అయితే ఏమీ లేదండి. అదండి వస్తారంట జగన్ గారు? అని ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం పార్టీ వచ్చినా, అదర్ పార్టీ వచ్చినా, ఈ వైఎస్ ప్రభుత్వం వచ్చినా ప్రజల ఇప్పుడు ప్రజలకుండే కష్టాలు అన్ని మామూలే సార్. ఓకే, ఇప్పుడు ఆ ప్రభుత్వం కావాలి ఈ ప్రభుత్వం కావాలని చెప్పడానికి మా దగ్గర అంటే ఎటువంటి సొల్యూషన్ అనేది ఏమి లేదు. లేదండి. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుందండి. వస్తుంటే ఉన్నా సరే చెప్పడానికి తెలియదు నాకు. అది వస్తారు జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వస్తారనుకుంటున్నారా మీరు? రావచ్చు. ఓకే, చెప్పలేవండి. చెప్పలేదు. ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? అవన్నీ మనకి ఎందుకంటే మన వ్యాపారాలు మన గొడవ మంది అంతే అంటారు. అంటే మొత్తం అవుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా. మీరేం చేస్తారు? మెడికల్ అండి. మెడికల్ మీరు ఫీల్డ్ తిరుగుతారు కదా, ఎలా ఉంది జనాలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? టీడీపీ జనసేన కలిసింది, జగన్ గారు పరిపాలన, సంక్షేమ పథకాలు. మామూలేదండి, ఎన్ని కలిసినా మన మన పని మనం చేసుకోవడం తప్పదు కదా. అది అంటే జనాలు మాట్లాడుకుంటారు కదా. జనాలు మాట్లాడుకోవడం అంటే వచ్చే ప్రభుత్వం బట్టి ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ప్రజలు ఉన్న ప్రభుత్వం గురించి మారుస్తారంటారా సార్? జనాలు మారుస్తారు అనుకుంటున్నాం. మారుస్తారు అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఏదో షాప్ లో చెప్పండి, భయపడుతున్నాం. మాకెందుకు మా బిజినెస్ ఉన్నాయి కదా, మాకెందుకు ఎఫెక్ట్ అవుతుంది అని నేను చెప్తాను. బిజినెస్ సార్? మీ పేరు సార్? ఆ పేరు సత్యనారాయణ, ఎండపల్లి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? జగన్. జగన్ గారు ఎందుకని సార్? ఆ సంక్షేమ పథకాలు బాగున్నాయి, పరిపాలన బాగుంది, పరిపాలన ఫ్రాడ్ లేదు అందుకోసం. ఓకే, కానీ ఈసారి పోలవరం జిల్లా చేయాలి. జిల్లా చేయాలి. పోలవరం మండలం అంతా ఈ పైన ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఏజెన్సీ అంతా వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ వ్యాపారాలు అన్ని పడుకుంది, ఎస్పెషల్లీ పోలవరం బాగా పడుకుంది, పోలవరం మండలం అంతా. ఓకే, జిల్లా చేస్తారని చంద్రబాబు చెప్పాడు ఇక్కడికి వచ్చినప్పుడు.
జగన్ కూడా ఇప్పుడు పోలవరం నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తే, ఈ ట్రైబల్ విలేజెస్ అన్ని ఎస్టీ విలేజెస్ అన్ని కలుపుకొని ఒక జిల్లా చేస్తే బాగుంటుంది. బాగుంటుంది అన్న. బాగుంటుంది అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, అభివృద్ధి తక్కువైనా జనాలు. సంక్షేమ పథకాలు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అంటే కొన్ని కుటుంబం బాగుంటే అభివృద్ధి ఆటోమేటిక్ అదే జరుగుతుంది. అభివృద్ధి అంటే ఏంటి, రోడ్లు వేయాలి ఇంకా అంతే కదా. ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రీస్ కడుతున్నారు కదా, ఇటువంటి ఏరియాలో ఇండస్ట్రీలు ఏముండవు, మిగిలిన చోట కడుతున్నారు కదా. వైజాగ్ కడుతున్నారు, బందర్ పోర్టులు ఏంటి. రాజధాని మీద ఒక క్లారిటీ లేదు. రాజధాని మీద క్లారిటీ అంటే వైజాగ్ చేద్దాం అనుకుంటే కోర్టుల ద్వారా ఆగిపోతున్నాయి. ఇక్కడ ఎక్స్పెషల్లీ జగన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిపాలించేది కోర్టులే, జగన్ కాదు. ఎందుకోసం అంటే ఏ పని చేసినా ఇద్దరు స్థలాలు ఇస్తానన్నా ఇంగ్లీష్ మీడియం పెడదామన్నా వెంటనే కోర్టుకి వెళ్ళిపోవటం, కోర్టు ఆఫ్ చేసేయటం. పరిపాలన జరుగుతుంది, 2.5 ఇయర్స్ ఇది పోయింది, ఎవరైనా మిగిలిన టైంలోనేమో ఏదైనా చేద్దామంటే కోర్టులు, కోర్టులు పెండింగ్ సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా అభివృద్ధి ఏం జరుగుతుంది, ఇంకేం ఏం పనులు జరుగుతాయి. వెంకట నరసింహారావు ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఏపీలో టీడీపీ వస్తే ప్రజలు ఆనందంగా బతుకుతారు. అలాగే నిరుద్యోగ వ్యవస్థ, చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు. ఈ నిరుద్యోగ వ్యవస్థ పోవాలి అంటే టీడీపీ రావాలి, పరిశ్రమలు రావాలి, అలాగే ప్రాజెక్టులు పూర్తవ్వాలి, రాజధానులు పూర్తవ్వాలి. దీనికి కావాల్సింది ప్రజలు కోరుకునేది, ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కోరుకునేది ప్రజలు నాడు తెలుసుకున్నాం. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సాధ్యం అవుతుందని ఇప్పుడా. ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారంటారా అంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఫుల్ అంటే ప్రజలందరూ అటు ఇటు ఉంటారు కదండి. అవును, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు జగన్ గారు అని చాలా మంది అంటున్నారు. ఇస్తున్నారు, ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఇటువంటి పథకాలు ఈసారి జగన్ గారు ఇచ్చారు అని అంటున్నారు. తెలుగుదేశం పుట్టిన తర్వాతే సంక్షేమ పథకాలు వచ్చినాయి. అంతకుముందు అరాకొరాగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో వేళ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టించారు, రేషన్ బియ్యం ఇచ్చారు, ఉప్పు పప్పు ఇచ్చారు, అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలాగే పెన్షన్ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందండి, 10 రూపాయలతో స్టార్ట్ చేశారు ఎన్టీ రామారావు గారు. ఈవేళ 3000 అయ్యింది, అంటే రేట్లు పెరిగి కొలిది, దాని పెన్షన్ పెంచారు. 200 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలది 1000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయలు చేసిన వెంటనే దీనికి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, వైద్యానికి కావాలని మళ్ళీ వెంటనే 2000 చేశారు ఆయన. మళ్ళీ వస్తే 3000 ఇస్తానన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి, నేను వస్తే 3000 ఇస్తానన్నాడు. మళ్ళీ నెగ్గిన తర్వాత ఏమన్నాడు, పెంచుకుంటూ పోతాను అన్నాడు. అధిక ధరలు, ధరలు అంటే పెంచుకుంటూ పోయాడు. ఏం పెంచుకున్నాడండి, నిత్యావసర వస్తువు ప్రతిదీ పెరిగింది, లెక్కర్ మందు మద్యం 110 రూపాయలు ఉన్నదే ఆయన గవర్నమెంట్ ద్వారా అమ్మించినప్పుడు ప్రతిలోని ఒక ఎంసీ బ్రాందీ కానీ, ఎంసీ విస్కీ కానీ, మ్యాన్సన్ హౌస్ కానీ 350 రూపాయలు అమ్మించాడు. ఆ 350-60 రూపాయలు అమ్మించినప్పుడు కొద్దిగా ఆందోళన పెరిగింది జనంలో, మద్యం తాగే వాళ్ళకి. ఎంచేతనంటే 110-120 రూపాయలు ఉన్న మద్యాన్ని 360 రూపాయలు చేసాడని అనేటప్పటికి, ఆందోళన పెరిగేటప్పటికి అప్పుడు కానీ బుర్రలో ఒక ఆలోచన రాలేదు జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు వెంటనే 150 తగ్గించాడు. తగ్గించాడు అంటే పెరిగిన రేట్ ఏమో 250 రూపాయలు పెంచాడు, తగ్గించిందేమో 50-60 రూపాయలు తగ్గించాడు. ఈవేళ 210-220 రూపాయలు, 250-60-70 400-500 కూడా ఉంది ఒక్కొక్క క్వార్టర్. ఈ లేని మధ్య తరగతి కూలి పని చేసి కూడా కార్మికుడు ప్రతి ఒక్కడు కూడా ఈవేళ 190 మంది కార్మికుడు
తాగి పని చేసుకుని వచ్చిన తర్వాత సాయంకాలం ఒక క్వార్టర్ కొనుక్కొని తాగుదారు అనుకుంటే దీనికో నిబంధన, ఎక్కడా బయట తాగకూడదు. గవర్నమెంట్ అమ్ముతుంది, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేసింది అమ్ముకోమని. గవర్నమెంటే అమ్ముతుంది, సొంత లిక్కర్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి సొంత లిక్కర్. అది పేరు పెంపు లేదు, హైదరాబాద్ బ్లూ అంట, లేకపోతే భూమ్ భూమ్ అంట, రకరకాల పేర్లతోటి రాయలసీమ రాయలసీమ ఏదో ఉందండి, అదొకటి రకరకాల. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏమంటారు సార్? మీరు పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశ గవర్నమెంట్లో 72% పూర్తయింది. ఓకే, 1% కూడా పూర్తి చేయలేకపోయాడు. అసలు ప్రాజెక్ట్ని ఏ విధంగా చేయాలన్న ముందు బ్రెయిన్లో ఐడియా కావాలి. దాని మీద ఒక ఇంజనీర్లు ఉన్న వ్యక్తిని పెట్టుకోవాలి. అనిల్ కుమార్ యాదవ్ ఆయన వచ్చాక ఆయన ఏం చదువుకున్నాడండి? డాక్టర్ చదువుకున్నాడు. ఆయన ఇంజనీర్ ఆ ప్రాజెక్టులో మినిస్టర్ పెట్టాడు, నీటిపారుదల మినిస్టర్. తర్వాత అంబటి రాంబాబు రికార్డింగ్ ట్యాంక్స్లు వేసుకుంటాడు ఆయన. అటువంటి రికార్డింగ్ ట్యాంక్స్లు వేసుకుని అంబటి రాంబాబు ఆయన మినిస్టరు. ఎందుకండి ఇలాంటి మినిస్టర్లు? అవగాహన ఉండాలి, భవిష్యత్తులో ముందుకి వెళ్ళే కార్యక్రమాలు చేయాలి అని ఒక ఆలోచన ఉండాలి. 2020 విజన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ 2047 విజన్ అన్నారు. మనిషి బతకక్కర్లేదండి, మనిషి బతికితే పేరు ఎప్పుడైనా చనిపోవచ్చు. మనం చేసే కార్యక్రమాల్లో 10 కాలాల పాటు చెప్పుకునే విధానంగా ఉండాలి. ఇవాళ అంబేద్కర్ ఉన్నారు, ఇవాళ ఎందుకు చెప్పుకున్నామండి? ఆయన ఎప్పుడూ చనిపోయాడు, ఎంత వయసులోనే 60-70 వయసులోనే చనిపోయినట్టున్నారు. ఇవాళ ఎందుకు పూజించుకుంటున్నారు? బడుగు బలహీన వర్గాల్లో అందరూ కూడా రాజ్యాంగం రాసిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ని కూడా కొలుచుకుంటున్నాం. అలాగే అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఆయన్ని మనం పూజించుకుంటున్నాం. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన ఇవాళ పేరు చెప్పుకుంటున్నాం. వాళ్ళు చిన్న వయసులో చనిపోయారు మళ్ళీని. అలాగే గాంధీ గారు, మహాత్యాగ మూర్తి గాంధీ గారు. ఇలాగా పేరు సంపాదించాలంటే డబ్బు సంపాదన కాదండి, ప్రజలకి ఏం కావాలి, మన దేశానికి ఏం కావాలి, ఇది మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన, ముందు ఆలోచన ఉండాలి. ఇవాళ ఒకరోజు మనం ఏదో వండికి తినేసాం, రేపు వద్దని కోసం మళ్ళీ నిలుపుకుందాం అన్న ఆలోచన ఉండకూడదు. ఈ ముఖ్యమంత్రికి తన పదవి కోసం ఎంత భూమి కబ్జా చేశాడండి, ఈవేళ వార్తల్లో కూడా చూశాను నేను. ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు ఇదే పొజిషన్లో ఇక్కడ ఉండగా నా షాప్ ఉంటుంది. వైజాగ్ నుంచి వచ్చాడండి 2004-05. ఏమండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఉంది, బాగానే ఉందా ఏంటండి? ఏమండి రాజశేఖర రెడ్డి గారు వచ్చి 5,000 ఎకరాలు భూ కబ్జా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవడంటే రాజశేఖర రెడ్డి అండి. ఆయన ప్రజల్లోని దేవుడయ్యాడు, అకాల మరణంగా దేవుడయ్యాడు. ఇంకో 2-3 సంవత్సరాలు ఉంటే దానికి కూడా సంక్షేమ కట్టింగ్ ఏ విధంగా చెప్పారండి? అప్పుడు ఊహాగానం, నిజమో కాదో తెలదు. 200 రూపాయలు కరెంటు బిల్లు వస్తే సంక్షేమ పథకాలు ఉండవు అని చెప్పుకున్నారు, అది ఎంతవరకు నిజమో తెలదు. ఈసారి టీడీపీ జనసేన కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? కంపల్సరిగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే 140-150 సీట్లు పైనే కానీ తక్కువ రావు. ఇప్పుడు మొన్న ఏ విధంగా నెగ్గాడు జగన్మోహన్ రెడ్డి? ట్యాపరింగ్ లేకపోతే నెగ్గే కొచ్చినే లేదు. ఎందు చేతనంటే ఆయన ఆ దుర్మార్గుడు, ఒకటి కోడికత్తి, రెండు బాబాయ్. ఆ నెగ్గే వరకు తల్లిని వాడుకున్నాడు, చెల్లెల్ని వాడుకున్నాడు. రామబాణం కాదు జగన్ అన్న బాణం అంది. ఈవేళ తెలంగాణ పారిపోయింది, తెలంగాణ పారిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ని నా తండ్రి ఆశయాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి నా ఆశయం అది అంది. ఈ 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు?
అన్న వదిలిన బాణం కదా నువ్వు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ ఎవరికి ఎఫెక్ట్ ఉంటది, కాంగ్రెస్ మన జగన్మోహన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ ఉంటది ఎక్కువ ఎక్కువ. వన్ సైడ్ కాదు, కొంచెం ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డిదే ఎఫెక్ట్. కాకపోతే ఈవిడికి కానీ ఆంధ్రప్రదేశ్లో రాకపోయినా ఇవాళ ఆళ్ళకి ఆమర కృష్ణారెడ్డి గారు ఉన్నారు. రాజీనామా చేసిన వెంటనే చంద్రబాబు గారిని కాంటాక్ట్ చేశారు. అయితే చరిమలకి పిసిసి అధ్యక్షులు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ తల్లడిన నా తల్లి తండ్రులు కానించి ఉన్న పార్టీ కాబట్టి నేను అందులో జాయిన్ అవుతున్నాను. అదే కాంగ్రెస్ పార్టీ చరిమల అధ్యక్ష పదవి లేకపోతే ఆ ఓట్లు కూడా జనసేన టీడీపీకే ఎక్కువ శాతం పడాయి. ఓకే, అట్రఫ్లాప్ అవును. డిపాజిట్లు లేకుండా ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు లేకుండా ఎన్నో ఈ సీట్లు డిపాజిట్ లేకుండా పోను జగన్మోహన్ రెడ్డిది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా చెప్పి.